ప్రపంచంలోనే ఎత్తైన కళాఖండంగా ఏటా లక్షల మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది ఈఫిల్ టవర్. ఫ్రాన్స్లోని ప్యారిస్లో సీన్ నది పక్కన ప్రపంచంలోనే ఎత్తైన ఈ ఇనుప టవర్ని నిర్మించారు. ఈ టవర్ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాము. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫ్రెంచ్ విప్లవానికి 100 ఏళ్ళైన సందర్భంగా 1889లో సంబరాలు నిర్వహించాలని భావించిన ఫ్రాన్స్ ప్రభుత్వం ఓ గొప్ప స్మారకం ఉండాలని భావించింది. 100కు పైగా ప్రతిపాదనలు రాగా చివరికి గుస్టవ్ ఈఫిల్ సూచించిన ప్రతిపాదనకు కమిటీ అంగీకరించింది. 1887 జనవరి 28న ప్రారంభం అయిన టవర్ నిర్మాణం 1889 ఫిబ్రవరి 18 నాటికి పూర్తయింది. 300 మీటర్లు ఉండే ఈ టవర్ బేస్ 5 మీటర్లు. ఈ టవర్ మొత్తం బరువు 10,000 టన్నులు ఉండగా అందులోని లోహపు బరువు 7,300 టన్నులు ఉంటుంది. ఇక టవర్ పైన ఉండే టెలివిజన్ యాంటీనాతో కలిపి 330 మీటర్ల పొడవు ఉంటుంది. 1889 సెప్టెంబర్ 10న థామస్ ఆల్వా ఎడిషన్ దీన్ని సందర్శించి అది పెద్దదైన ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించినందుకు ఈఫిల్కు అభినందనలు తెలియజేస్తూ గెస్ట్ బుక్లో సంతకం చేశాడు. ఇది పేరుకే టవర్, కానీ ఇందులో గుస్టవ్ ఈఫిల్ ఓ ప్రైవేట్ అపార్ట్మెంట్ నిర్మించుకున్నాడు. ప్రస్తుతం ఇది ప్రజల సందర్శనానికి తెరిచి ఉంచారు. 20 సంవత్సరాల తర్వాత దీన్ని కూల్చేయాలని మొదట ప్రభుత్వం భావించిన ఆ తర్వాత నిర్ణయం మార్చుకుంది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ టవర్ని ధ్వంసం చేయాలని హిట్లర్ ఆదేశించిన ఫ్రాన్స్ సైన్యం దీన్ని తెలివిగా కాపాడుకుంది. కాబట్టి నేడు ఒక అద్భుతమైన కట్టడాన్ని ప్రజలందరూ చూసి సంతోషిస్తున్నారు. మీలో ఎవరైనా ప్యారిస్కి వెళ్ళి ప్రత్యక్షంగా ఈఫిల్ టవర్ని చూసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి.